ప్రస్తుత సమాజంలో కవులు రచయితల పాత్ర ఎంతో కీలకమని రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్ పేర్కొన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలోని సంస్కృత అకాడమీలో సనాతన ధర్మం సమాజ శ్రేయస్సు అనే అంశంపై 3 రోజుల సదస్సు ప్రారంభం కాగా ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా జూలూరి గౌరీశంకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పురాతన కావ్యాలను గ్రంథాలయాల్లో భద్రపరచకుండా ప్రజల్లోకి వాటిని తీసుకెళ్లినప్పుడే వారిలో చైతన్యం కలుగుతుందని తెలిపారు. వారు కాలాన్ని మార్చగలుగుతారని అభిప్రాయపడ్డారు. చారిత్రాత్మక మార్పుకు సదస్సులు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. తుపాకీ పట్టిన నక్సలైట్లు ఎంత త్యాగశీలో కవి కూడా అంతే త్యాగశీలని కొనియాడారు. చిన్నజీఆర్ స్వామి ఉపదేశాలతో ప్రజలు ఆధ్యాత్మికం వైపు మళ్ళుతున్నారని పేర్కొన్నారు. ప్రపంచాన్ని మార్చేందుకు కావ్యం దారి చూపుతుందని చెప్పారు. మనిషి సాటి మనిషిని ప్రేమించే సమాజం రావాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. విద్యార్థులు పుస్తక పఠనాన్ని అలవర్చుకోవాలని, దీనికి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు వారిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని తెలిపారు. మార్కులు ఉద్యోగాల కోసం సంస్కృతాన్ని అభ్యసించకూడదని కోరారు. జీవితం కోసం, సమాజంలో మార్పు కోసం సంస్కృతాన్ని అభ్యసించాలని సూచించారు. రాష్ట్రం 2గా విడిపోయినప్పటికీ ఓయూకు ఉండే ప్రాధాన్యత ఏమాత్రం తగ్గలేదన్నారు. ఇక్కడ విద్యను అభ్యసించేందుకు ప్రతి ఒక్కరు ఇష్టపడతారని తెలిపారు. సంస్కృత అకాడమీ డైరెక్టర్ ప్రొఫెసర్ నీలకంఠ మాట్లాడుతూ సదస్సు యొక్క లక్ష్యాలను వివరించారు. అసమానతలన్నీ పోవాలి. అసమానత గురించి ఏ కవి చెప్పలేదు, ఏ ఋషి చెప్పలేదు, ఎవరూ కూడా చెప్పలేదు. జాతి భేదం కానీ, వ్యక్తి భేదం కానీ, గుణభేదం కానీ, విద్యాభేదం కానీ, ధనిక భేదం కానీ, వీరభేదం కానీ, ఇటువంటి భేదాలు ఏవి కూడా మన ఋషులు, మన ఆచార్యులు, మన కవులు ఎవరు చెప్పలేదు. కానీ ఎందుకో దాన్ని, దాంట్లో విశ్లేషించినటువంటి విషయాన్ని వేరుగా వ్యాఖ్యానించి లోకాన్నంతటినీ కూడా, సమాజాన్నంతటినీ కూడా వేరే మార్గంలో నడిపిస్తున్నటువంటి వాళ్ళు చాలామంది బయలుదేరారు. వాళ్ళకి బుద్ధి చెప్పడం కొరకు, అది కాదు ఇది సత్యమని నిరూపించడం కొరకు, సమాజంలో ఇవన్నీ ఉండకూడదు అనేటువంటి ఉద్దేశాన్ని లోకానికి తెలపడం కొరకు సంస్కృత అకాడమీ ఈ సదస్సును నిర్వహిస్తున్నది. ధన్యవాదాలు.